హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సిఈసి సర్వీసెస్ తెలుగు. ఈరోజు మనం సిఈసి యూటీఐ పోర్టల్లో పాన్ కార్డ్ కరప్షన్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలి అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. ముందుగా మీరు పాన్ కార్డ్ కరప్షన్ అనేది పెట్టుకోవటానికి మీకు ఆధార్ కార్డ్ అనేది కావాలి, అలాగే మీకు ఓటర్ కార్డ్ అనేది కావాలి. ఒకవేళ ఓటర్ కార్డు లేకపోతే కనుక ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ అనేది కావాలన్నమాట. ఈ ఓటర్ కార్డు కానీ ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ ఎందుకండి అంటే మనకి ఫాదర్ ప్రూఫ్ అనేది అడుగుతుంది అనమాట. వాటి కోసం ఓటర్ కార్డు కానివ్వండి, ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ కానీ అడగటం జరుగుతుంది అనమాట. అలాగే మనం కరప్షన్ పెడుతున్నటువంటి పాన్ కార్డు యొక్క కాపీ కూడా మనం ఇవ్వాలన్నమాట. అలాగే రెండు ఫొటోస్ ఇవ్వాలి, అలాగే అప్లికేషన్ మీద సైన్ పెట్టాలన్నమాట. ఇవన్నీ మన దగ్గర ఉన్నట్లయితే మనం యూటీఐ పాన్లో కరప్షన్ అనేది పెట్టుకోవచ్చు. కరప్షన్ పెట్టేటప్పుడు మీరు అందరూ ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, మీరు ప్రూఫ్ల కింద పెడుతున్న ప్రతి ఒక్క దాని మీద కూడా మీ సిగ్నేచర్ అనేది పెట్టాలి. ఆధార్ కార్డు అయితే ఆధార్ కార్డు మీద సిగ్నేచర్ పెట్టండి, అలాగే ఓటర్ కార్డు అయితే ఓటర్ కార్డు మీద కూడా సిగ్నేచర్ పెట్టండి, మీ ఓల్డ్ పాన్ కార్డ్ జిరాక్స్ మీద కూడా సిగ్నేచర్ అనేది పెట్టాలన్నమాట. అప్పుడు మాత్రమే మనకు అది యాక్సెప్ట్ అవుతుంది. పాన్ కార్డ్ కరప్షన్ పెట్టిన తర్వాత అది మనకి 1 వీక్లో నుండి 10 డేస్ లోపు మనకి రావడం జరుగుతుంది అనమాట. అది ఏ విధంగా కరప్షన్ పెట్టుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను, డెమోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మీ సిస్టమ్ నుండి గూగుల్ క్రోమ్ను ఓపెన్ చేయండి. డిజిటల్ సేవ అని టైప్ చేయండి. డిజిటల్ సేవ పోర్టల్ మీద క్లిక్ చేయండి. మీరు లాగిన్ అవ్వండి. మీకు డాష్ బోర్డ్ వస్తుంది, పైన సర్చ్ బార్లో పాన్ అని టైప్ చేయండి. కింద పాన్ కార్డ్ సర్వీసెస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మీకు యూటీఐ పాన్ అనేది ఓపెన్ అవుతుంది. విఎల్ఏ యూజర్ క్లిక్ హియర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అప్లై చేంజెస్ కరప్షన్ అని ఉంది కదా, దానిలోకి వెళ్ళండి. రిక్వెస్ట్ ఫర్ చేంజెస్ కరప్షన్ ఇన్ పాన్ డేటా సిఎస్ఎఫ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మీకు సిఎస్ఎఫ్ ఫామ్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది అనమాట. పైన మీకు స్టేటస్ ఆఫ్ అప్లికెంట్లో ఇండివిజువల్ అని వస్తుంది. తర్వాత పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అని ఉంది కదా, అక్కడ మీ పాన్ నెంబర్ని ఎంటర్ చేయండి. మరలా రీఎంటర్ పాన్ నెంబర్ అని అడుగుతుంది, మీ పాన్ నెంబర్ ఇచ్చి ఓకే మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు సెలెక్ట్ రిక్వైర్డ్ ఆప్షన్ అడుగుతుంది, బౌత్ ఈ పాన్ అండ్ ఫిజికల్ పాన్ అని ఉంది కదా, దాని మీద సెలెక్ట్ చేయండి. తర్వాత ఫస్ట్ పాయింట్ ఉంది కదా, దాని మీద టిక్ మార్క్ ఇవ్వండి. తర్వాత సెలెక్ట్ టైటిల్ అని ఉంది కదా, అక్కడ మీ టైటిల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సర్నేమ్ అని అడుగుతుంది, మీ సర్నేమ్ని అక్కడ ఎంటర్ చేయండి. అలాగే ఫస్ట్ నేమ్ అని అడుగుతుంది, మీ ఫస్ట్ నేమ్ను కూడా అందులో ఎంటర్ చేయండి. తర్వాత మీరు సెకండ్ పాయింట్ మీద కూడా టిక్ మార్క్ చేయండి, మీకు అక్కడ మీ ఫాదర్ యొక్క సర్నేమ్ అనేది అడుగుతుంది, మీ ఫాదర్ సర్నేమ్ని ఎంటర్ చేయండి. తర్వాత మీ ఫాదర్ యొక్క నేమ్ అడుగుతుంది, ఫస్ట్ నేమ్లో ఎంటర్ చేయండి. లేదు మీరు మదర్ నేమ్ ఇవ్వాలనుకుంటే మదర్ నేమ్ ఇవ్వచ్చు, ఫాదర్స్ నేమ్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ మీరు మదర్స్ నేమ్ పెట్టుకుంటే అలాగే ఇవ్వచ్చు. తర్వాత మీరు థర్డ్ పాయింట్ మీద కూడా టిక్ మార్క్ పెట్టుకోండి, మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, మీ డేట్ ఆఫ్ బర్త్ని అక్కడ ఎంటర్ చేయండి. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఆధార్లో ఉన్న విధంగానే ఇవ్వండి. తర్వాత ఫోర్త్ పాయింట్ మీద కూడా టిక్ మార్క్ ఇవ్వండి, మీ జెండర్ని సెలెక్ట్ చేసుకోండి. ఫిఫ్త్ పాయింట్ మీద కూడా టిక్ మార్క్ ఇవ్వండి, అలాగే సిక్స్త్ పాయింట్ మీద కూడా టిక్ మార్క్ ఇవ్వండి, సెవెంత్ పాయింట్ మీద కూడా టిక్ మార్క్ ఇవ్వండి. మీకు అక్కడ అడ్రస్ అనేది అడుగుతుంది అనమాట, రెసిడెన్షియల్ అని పెట్టుకోండి. మీ యొక్క బ్లాక్ నెంబరు, అలాగే మీ యొక్క బిల్డింగ్ స్ట్రీటు, అలాగే మీ పోస్ట్ ఆఫీసు, అలాగే మీ మండలం, తర్వాత మీ డిస్ట్రిక్ట్, ఆ తర్వాత మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. కింద మిమ్మల్ని పిన్ కోడ్ అడుగుతుంది, మీ పిన్ కోడ్ని ఎంటర్ చేయండి. ఇక్కడ 8వ పాయింట్ మీద టిక్ అయితే అవసరం లేదు, 9వ పాయింట్ మీద టిక్ మార్క్ చేసుకోండి. అక్కడ ISD కోడ్ అడుగుతుంది, ఇండియా అని సెలెక్ట్ చేసుకోండి. మీ ఫోన్ నెంబర్ని ఎంటర్ చేయండి. తర్వాత మీ ఈమెయిల్ ఐడి అడుగుతుంది, దాన్ని కూడా మీరు ఎంటర్ చేయండి. తర్వాత 10వ పాయింట్ మీద టిక్ మార్క్ ఇవ్వండి, అక్కడ మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది, దాన్ని మీరు ఎంటర్ చేయండి. తర్వాత మరలా రీఎంటర్ ఆధార్ నెంబర్ అడుగుతుంది, మరలా ఎంటర్ చేయండి, ఓకే మీద క్లిక్ చేయండి. తర్వాత మీ ఆధార్ కార్డులో నేమ్ ఎలాగైతే ఉందో అలాగే ఇక్కడ నేమ్ అనేది ఎంటర్ చేయండి. అలాగే 11వ పాయింట్ మీద కూడా టిక్ మార్క్ ఇవ్వండి, అక్కడ మీ పాన్ నెంబర్ అడుగుతుంది అన్నమాట, మీరు కరప్షన్ పెట్టే పాన్ నెంబర్ని అక్కడ ఎంటర్ చేయండి.
చూడండి, మీకు అక్కడ 12th పాయింట్ లో క్లిక్ చేయండి, మీ పేరు అనేది వస్తుంది. చూడండి సెలెక్ట్ కెపాసిటీ అని ఉంది కదా, అక్కడ హిమ్సెల్ఫ్ ఆర్ సెల్ఫ్ అని సెలెక్ట్ చేయండి. నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ అడుగుతుంది అనమాట. చూడండి మీకు ఇక్కడ 5 అనేది ఉందన్నమాట, కాబట్టి అక్కడ నెంబర్ అనేది 5 అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కరప్షన్ ఇన్ నేమ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ మార్క్ చేయండి. ఐడెంటిటీ ప్రూఫ్ అని ఉంది కదా, అక్కడ ఆధార్ కార్డు ఇచ్చేసేయండి. ఫాదర్స్ ప్రూఫ్ అని ఉంది కదా, అక్కడ ఓటర్ కార్డు ఇవ్వచ్చు, లేదంటే మెట్రికులేషన్ సర్టిఫికేట్ అనమాట, అంటే అది ఎస్ఎస్సి సర్టిఫికేట్, దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అడ్రస్ ప్రూఫ్ కింద ఆధార్ కార్డుని సెలెక్ట్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద కూడా ఆధార్ని సెలెక్ట్ చేసుకోండి. పాన్ ప్రూఫ్ కోసం కాపీ ఆఫ్ పాన్ కార్డుని సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. చూడండి మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది, ఓకే మీద క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ ఒక ఫామ్ అనేది రావడం జరిగింది అన్నమాట, మీరు ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ అయిపోయి ఉంటాయి అన్నమాట. చూడండి ప్రింట్ అని ఉంది కదా, దాని మీదకి వెళ్ళి మీరు డైరెక్ట్గా ప్రింట్ అనేది తీసుకోవచ్చు, లేదంటే కనుక మీరు పీడిఎఫ్లో సేవ్ చేసుకొని తర్వాత ప్రింట్ కూడా తీసుకోవచ్చు. మీరు ఫామ్ని ప్రింట్ తీసుకున్న తర్వాత 2 ఫోటోలు దాని మీద మీరు అతికించాలి, అలాగే కస్టమర్ యొక్క సిగ్నేచర్స్ అనేది 3 చాట్లు చేపించాలన్నమాట, అలాగే కస్టమర్ యొక్క ఆధార్ కార్డు, అలాగే కస్టమర్ యొక్క ఎస్ఎస్సి మార్కుల లిస్టు, అలాగే కస్టమర్ యొక్క కరెక్షన్ పాన్ కార్డ్ కాపీ తీసుకోవాలి. వీటన్నిటినీ కూడా మీరు స్కాన్ చేసి యూటీఐ పాన్ సైట్లో అప్లోడ్ అనేది చేయాలన్నమాట, అప్పుడు మీకు పాన్ కార్డ్ కరప్షన్ అనేది ఓకే చేస్తారు. ఇలాంటి మరిన్ని న్యూ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అందరికీ నమస్తే.